రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల ఆగడాలు రోజురోజుకీ పెరుగుతున్నాయన్నారు రాష్ట్ర ప్రైవేట్ టీచర్స్ ఫోరం సభ్యులు. ట్రస్మా పేరుతో విద్యార్థుల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ట్రస్మా ఆధ్వర్యంలో 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న టాలెంట్ పరీక్షలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపును రద్దు చేయాలన్నారు. సమాజంలో రోజు రోజుకి విద్యా వ్యవస్థ దిగజారిపోవడం, ఎన్ని ఇబ్బందులైనా కూడా లక్షల్లో ఫీజులు కట్టుతూ ఈరోజు ప్రైవేటు యాజమాన్యాల యొక్క దోపిడీ, ఫీజుల దోపిడీలో ఈరోజు పడిపోతున్నారు. మరి ఈరోజు ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి గుర్తింపు కాలేదు కాబట్టి విద్యాశాఖ అధికారిని అయ్యా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లందరూ కూడా మీరు ఆన్లైన్ చేశారు, మరి వాళ్ళందరికీ ఆన్లైన్లో చేసిన తర్వాత వారికి మా అందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుంటుపడబోతుంది, ఇది వాస్తవం. ప్రైవేటీకరణే ముందుంది. ప్రభుత్వ విద్యా సంస్థలు ఈరోజు 1200 స్కూల్స్ మూయాలని నిన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. 1200 స్కూల్స్ మూయాలని చెప్పిచ్చిండ్రు 12,000. రేపటి రోజు ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ మూస్తారు. రేపటి రోజు ఈ రాష్ట్రంలో ఇట్లాంటి మేనేజ్మెంట్స్ వల్ల ఈ రాష్ట్రంలో మొత్తం కూడా ప్రైవేటీకరణ జరుగుతుంది. ప్రైవేట్ విద్యా సంస్థలే ఉంటాయి, ప్రజలు బతకలేని పరిస్థితులకు వెళ్ళిపోతారు. తల్లిదండ్రులకు కూడా ఈ రకంగా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి గమనించండి.